దేశ భవిష్యత్ దృష్ట్యా చర్చలు జరగాల్సిన పార్లమెంటులో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల యొక్క మనోభావాలను తీవ్రంగా దెబ్బతినే విధంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీరును ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సీ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు మురుగ నరేష్, తాళ్లూరు నవీన్, ఉపాధ్యక్షులు మాచిరాజు వెంకటేష్, పి సాయి కృష్ణ యాదవ్, కార్యదర్శి కృష్ణ సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన పార్లమెంట్లో ఆ ఇటలీ కుక్క రాహుల్ గాంధీ మాట్లాడిన మాట్లాడినట్లనంటే హిందువులు పనికి మాలోళ్ళు దేనికి పనికిరారు, అహింస పరులు నోటుకొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉందంటే హిందువులు మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఇలాంటి వాళ్ళకే మనం అధికారం ఇచ్చేది, ఇలా మత విశ్లేషాలు రెచ్చగొట్టే వాళ్ళకే మనం అధికారం ఇచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టింది. పార్లమెంట్లో ప్రజల సమస్యలు మాట్లాడతారని కదా కూర్చోబెట్టాము. మీరు ఇలా మతాలు కులాలు మాట్లాడి ఇలా అందరినీ విడదీసి ఇలా మత విశ్లేషాలు రెచ్చగొడతారనే మేము మీకు అధికారం ఇచ్చాము. ఇలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు మేమందరూ సిగ్గుపడతా ఉన్నారు. జనం కూడా ఇలా హిందువులకి ఒకరికొకరు గొడవ పెట్టి హిందువులు ఇలా దేనికి పనికిరారు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఈరోజు స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులో ఈడ ఆ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టి యువమోర్చా నిరసన తెలియజేసింది. ఇంకోసారి కానీ ఇలా చేస్తే రాహుల్ గాంధీ ఇంకెక్కడ దేశంలో తిరగనికుండా చేస్తుందని యువమోర్చా హెచ్చరిస్తుంది. మనందరం కూడా చూసాం, ఏదైతే పార్లమెంటు హౌస్లో ఏ విధమైనటువంటి చర్చ జరగాలి ఆ విధమైనటువంటి చర్చ జరగకుండా ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ నిన్న మాట్లాడినటువంటి విషయాలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూశారు. హిందువుల్ని అవమానపరుస్తూ హిందువులు ఏదైతే హింసను ప్రోత్సహిస్తారో అదేవిధంగా హిందువులు విద్వేషాలు రెచ్చగొడతారు, హిందువులు మీద అనుచిత వాక్యాలు చేసినటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా మనం పార్లమెంట్లో చూశామో మనందరం కూడా తెలుసు. అయితే ఎమ్మడే ఏ విధంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లేచి హిందువుల మీద ఏదైతే కక్షతో మాట్లాడుతున్నారో ఆయన యొక్క మాటలను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఈ దేశంలో 15 సంవత్సరాల పైన కాంగ్రెస్కి అధికారం లేకపోవడం వల్ల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశాన్ని విభజన చేయాలని, ఈ దేశాన్ని రెండుగా చేయాలని ఏదైతే కాంగ్రెస్ పన్నాగం పంపుతుందో అది ఎప్పుడు కూడా జరగలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది, కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు మేధావులు అందరూ కూడా మతాలకి పార్టీలకు అతీతంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏ విధంగా హిందువుల మీద విరుచుకుపడ్డారో, హిందువుల మీద హిందూ జాతి మీద ఏ విధంగా విరుచుపడ్డారో వారిని తీవ్రంగా ఖండించాలని, ఇదే విధంగా కొనసాగితే ఏ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఈ మాట వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఈ దేశంలో బతికే అర్హత కూడా, ఈ దేశంలో తిరిగి అర్హత కూడా మీకు లేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా యువమోర్చ హెచ్చరిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైతే జరిగిందో సంఘటన మీ అందరికీ తెలిసిందే. కానీ మతాన్ని రెచ్చగొట్టి హిందువులంటే విషయం, హిందువు అంటే వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో రాహుల్ గాంధీ, ఆయనకు అసలు ఆ పార్లమెంట్లో కూర్చునే అధికారం ఎవరిచ్చారు? హిందువులమే, హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులే ఇచ్చారు. మీకు అసలు సిక్కుందా అంటున్నా నేను. సిక్కు లేకుండా అక్కడ కూర్చొని మీరు వాగుతున్నారే, ఆ వాగుడికి అర్థం ఏమిటి? అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇష్టం లేనప్పుడు హిందూ దేశంలో ఉంటూ హిందువులు తిండి తింటూ హిందువులకు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ మీరు వాగుతున్న వ్యాఖ్యలు ఏమిటవి?
ఈ వాగుడు ఆపకపోయినట్లయితే మొత్తం యువమోర్చాతో పాటు మహిళలందరూ కూడా సుడి గాలిలా మిమ్మల్ని చుట్టి ముంచి గంగలో కలిపేస్తారని చెప్తున్నాం, గుర్తుంచుకోండి. ఏదైతే మీరు వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోకపోయినట్లయితే మీకు జరగబోయే దుర్గతి ఏంటో మీకు యువమోర్చా బుద్ధి చెప్తుందని నేను సవినీయంగా మనవి చేస్తున్నాను మీకు.